ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఏంటంటే, బైరి నరేషు అనే ఒక నాస్తికుడు హిందూ ధర్మం మీద, హిందూ దేవీ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో కూడా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిని అనేకమైనటువంటి ధర్నాలు రాస్తారోకలు అవుతున్న సమయంలో ఆయనకు మద్దతుగా మళ్ళీ అదే ఊళ్ళో తన బంధువు అయినటువంటి అగ్నితేజ అనే వ్యక్తి, మీ దేవుళ్ళను కించపరిస్తే దేవుడు వచ్చి కాపాడాలి కానీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని బట్టి మళ్ళీ మీరు పోలీసు రక్షణ కోసం పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా చేయడం ఏందని మరొక పోస్టు పెట్టడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇలా ఒకరిని చూసి ఇంకొకరు, ఒకరిని చూసి ఒకరు, ప్రతి వారు హిందూ ధర్మం మీద, హిందూ ఆ దేవతల మీద దాడి చేస్తూ ఉంటే ఇంకా సహించి ఊరుకునే ఉద్దేశం మాకు లేదు. ఎందుకంటే గతంలో మునావర్ ఫారూఖీ అనే వ్యక్తిని రాష్ట్రంలోకి తీసుకొచ్చి అప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం అది చేయడం వల్లనే ఇవాళ మరొకరు కూడా నరేష్ రూపంలో, తర్వాత అగ్నితేజ రూపంలో మరొకరు కూడా వస్తూ ఉంటారు. రేపు ఇంకొకరు కూడా హిందూ ధర్మం పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో మతం మీద ధర్మం జరుగుతుంది, తర్వాత ఆడపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు అనేది సరిగ్గా లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఇలా రోజుకొక విధంగా మా యొక్క మతాన్ని కించపరుస్తూ ఉంటే మేము సహించలేము. ఎందుకంటే హిందుత్వం అనేది మతం కాదు, ఇది ఒక జీవన విధానం. ఇది ఆనాటి నుండి అనాదిగా వస్తున్న సనాతన సంప్రదాయం. ఈ యొక్క సంప్రదాయాన్ని ప్రతి ఒక్కడు నేను తులనాడుతా అంటే ఊరుకొని ఇక్కడ కూర్చోవడానికి ఎవరు లేరు. మా యొక్క హిందూ సంఘాలు కానీ, మా యొక్క ప్రతి ఒక్కరు కూడా మేము అందరం ఈ విషయంలో ఒక ఏకదాటిగా వచ్చి దీన్ని ఖండించాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.